13వ తేదీన తెలంగాణ రాష్ట్రం సికింద్రాబాద్ ఎల్బీ స్టేడియంలో జరిగిన అంతర్జాతీయ కరాటే పోటీలలో ప్రపంచవ్యాప్తంగా 3500 మంది కరాటే క్రీడాకారులు పాల్గొన్నారు. మన ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం గాజువాక నుండి దయాల్ నగర్ పాత సంఘం పాక ప్రాంతం నుండి 10 మంది విద్యార్థులు పాల్గొనగా వారికి గోల్డ్ మెడల్, సిల్వర్ మెడల్ అండ్ ఫస్ట్ సెకండ్ ర్యాంకుల్లో రాణించారు. 74వ వార్డు సంఘం పాక దగ్గర జరిగిన కార్యక్రమంలో వీరిని కార్పొరేటర్ వంశీరెడ్డి అభినందించారు. కరాటే సెల్ఫ్ డిఫెన్స్ కోర్సుగా నేర్చుకోవాలని, ప్రత్యేకంగా అమ్మాయిలు దీనిలో రాణిస్తే ఆపత్కాలమందు దీన్ని వాడుకోవచ్చని అన్నారు. విద్యార్థి దశ నుండే కోర్సును నేర్చుకోవాలని ఆయన కోరారు. అనంతరం మెడల్స్ ను, సర్టిఫికెట్స్ ను బహుకరించారు. నిర్వాహకులు కార్పొరేటర్ వంశీరెడ్డిని ఘనంగా సత్కరించారు. కాయ్ కరాటే జనరల్ సెక్రటరీ ఆనంద్ బాలు, జిల్లా కార్యదర్శి కాకినాడ ఈశ్వరరావు, కోతి జి నారాయణమూర్తి, సీనియర్ కరాటే కోచ్ సూర్యరావు, నాని, బ్రహ్మం, బాల, బాను, శ్రీనివాసరావు మరియు విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు. వారికి ఎన్ని కార్యక్రమాలు ఉన్నా సరే కుమారులు ప్రైడ్ అన్నమాట. అలాగే మరి చిన్నోడు భలే చేశారా, న్యూ డ్రాగన్ ఫైటర్స్ మార్షల్ ఆర్ట్స్ అసోసియేషన్ వాళ్ళ దాంట్లో మరి మనకి ఇంటర్నేషనల్ లెవెల్ కాంపిటీషన్, దాంట్లో మన వాళ్ళు గోల్డ్ మెడల్ సాధించారు, 3 ప్లేసెస్ కూడా తీసుకొచ్చారు. మరి ఇందాక సార్ సూర్యరావు సార్ చెప్పినాడు, మరి మీరు విన్నారో లేదో ఆ మాటలో. ఆర్ట్స్ నేర్చుకునే విధానం వేరు, మార్షల్ ఆర్ట్స్లో ఒక గోల్డ్ మెడల్ సాధించాలి, ఒక టైటిల్ సాధించాలి అంటే ఆ గేమ్కు ఉన్న సెట్ ఆఫ్ రూల్స్ కూడా తెలుసుకోవాలి. అంటే పాయింట్స్ సాధించాలి, పాయింట్స్ ఎలా గెయిన్ చేసుకోవాలి, ఫస్ట్ ప్లేస్ ఎలా రావాలి అని ఇందాక సార్ చెప్పారు. నాకు కూడా తెలియదు, ఆ చూద్దామో తప్ప ఆడుతుంటే కొట్టుకుంటాను అనుకుంటాను, కానీ ఇక్కడ కొడితే ఇన్ని పాయింట్లు, అక్కడ తగిలితే ఇన్ని పాయింట్లు అని సంగతి నాకు తెలియదు. సో సెట్ ఆఫ్ రూల్స్ సార్ చెప్పారు, ఇట్స్ వెరీ గుడ్. ఛాంపియన్షిప్ చాలామంది గెలిచారు. అరే మన మూర్తి గారు స్టూడెంట్స్ నేషనల్స్ కూడా అయ్యారు కాబట్టి ఇప్పుడు ఇంటర్నేషనల్ హైదరాబాద్ ఉంది, దానికి ఉద్దేశించి ఈ కార్యక్రమం చేస్తున్నారు కాబట్టి మన ఈ 9 మందిలో మరి మూర్తి గారు స్టూడెంట్స్ 9 మంది పార్టిసిపేట్ చేశారు. 9 మందిలో 5 గోల్డ్ మెడల్ వచ్చాయి, 5 ప్లేసులు, సెకండ్ 2 వచ్చాయి, థర్డ్ 2 వచ్చాయి. కాబట్టి మరి ఇంత ఇంత చక్కటి మరి కోచింగ్ ఇస్తూ ఈ ఏరియా ఈ ప్రాంతం నుంచి మరి మూర్తి గారు మంచి కోచ్, అలాంటి కోచ్ మీ అందరికి దొరికినందుకు, అలాంటి మాస్టర్కి మీరు మీ పేరెంట్స్ కూడా మంచి సపోర్ట్ చేయాలా. మరి ఈ ప్రాంతంలో ఉంటున్న చాలామంది ఇంకా కూడా మరి పిల్లలు చూసి మరి మీ ఏరియాలో పిల్లలు చూస్తారు కదా, అంతమంది ఇంటర్నేషనల్ ఛాంపియన్షిప్ అయ్యారు. మరి మూర్తి గారికి మీరు అందరు సపోర్ట్ చేయాలా, చేస్తూ మరి ఏరియా ఇంత ఇంటర్నేషనల్ కాదు, నెక్స్ట్ ఒలింపిక్ కూడా మరి ఒలింపిక్ కరాటే అయింది కాబట్టి మనం మొన్న గతంలో ప్రెస్ మీట్ అయ్యారు, ప్రెస్ మీట్లో చెప్పే ఎన్నో పథకాలు గెలాలి, మీరు మంచి అభివృద్ధి అవుతారు, ఇంకా అలాంటివి ఎన్నో చేయాలనేసి కోరుకుంటూ మరి ఇచ్చిన అవకాశాన్ని. విద్య అంటే ఏం తెలుసు కదా, అలాంటిది ఇంటర్నేషనల్ అంటే ప్రపంచం మొత్తం మీద జరిగిన ఒక ఛాంపియన్షిప్లో మన యొక్క విశాఖపట్నం, ఇండియాలో ఒక విశాఖపట్నం అంటే ఇంత చిన్నదన్నమాట మహాదీవులు. అలాంటి విశాఖపట్నం వాసులు ఇంటర్నేషనల్ ఛాంపియన్షిప్కి వెళ్ళి గోల్డ్ మెడల్స్, సిల్వర్ మెడల్స్ అవి సాధించడం అంటే అది సామాన్యమైన విషయం కాదు, చాలా పెద్ద విషయం. నేను ఆ యొక్క ఈ పిల్లలు నా యొక్క స్టేజ్ నా యొక్క లెవెల్కి తీసుకెళ్ళినటువంటి ఈ కరాటే మాస్టర్స్ని నేను చాలా అభినందిస్తున్నాను. ఎందుకంటే థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మా యొక్క ఆహారం థ్యాంక్ యూ సార్ చూడండి.
మాకు కొద్దిగా అనిపెట్టారు సార్లు.